నమస్కారం. ఆరోగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క మనిషి జ్వరంతో, తలనొప్పితో, వామిటింగ్స్తో ఏదో ఒక రోజు బాధపడుతూనే ఉంటారు. అయితే ఈ వామిటింగ్స్ కొందరిలో తరచూ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందులో రక్తం పడడం ఎస్పెషల్లీ చాలా ప్రమాదకరాన్ని సూచిస్తుంది. ఈ రక్తం అనేది వామిటింగ్స్లో ఎందుకు పడుతుందంటారు? దాన్ని ఎలా నిర్ధారణ చేయాలి? ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉన్నాయి? వీటన్నింటి గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ డాక్టర్ డివిఎల్ నారాయణరావు గారు. వీరినడికి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి, అలాగే వామిటింగ్స్ అనేది సర్వసాధారణమైనవి. అయితే కొన్ని వామిటింగ్స్ అనేది అత్యంత ప్రమాదకరమైనది అంటారు. ఎలాంటి వామిటింగ్స్ అంటారు, అలాంటి ప్రమాదకరాన్ని సూచిస్తుంది? యూజువల్గా రక్తం అనేటి రక్తస్రావం అనేటువంటిది శరీరంలో ఏ భాగం నుంచి వచ్చినప్పటికీ కూడా అది చాలా ఆందోళనకరమైన విషయము. రక్తస్రావం అనేటువంటిది యాక్చువల్గా డాక్టర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినప్పటికీ ప్రజల్లో అయితే వచ్చినట్టు రోగికి అయితే ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. రక్తం ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ రక్తం అనేటువంటిది వాంతుల రూపంలో రక్తం కనుక వచ్చినట్లయితే అది డెఫినెట్గా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ రక్త వాంతులు కావటానికి కారణం ఏంటంటే, ఓకే, రక్తం వలన వాంతులు కావు. ఓకే, వాంతుల వలన వచ్చినందువలన దాంట్లో రక్తం పట్టం కాదు, రక్తస్రావం అయినందువలన ఆ రక్తం అనేటువంటిది బయటకు వచ్చేయాలి కాబట్టి వాంతి అవుతుంది అనమాట పేషెంట్కి. యాక్చువల్గా వాంతులు ఏమి ఉండవు రక్తస్రావం అయినందువలన చాలా వరకు. అట్లా కాకుండా వాంతిని కలుగు చేసేటటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉన్నప్పుడు దాంతోపాటు కాస్త కొంత రక్తం పట్టడం కూడా సర్వసాధారణమే. రక్తం పడే మోతాదును బట్టి సివియరిటీ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ప్రజల్లో మామూలుగా ఏంటంటే రక్తం అనేది ఒక్కసారిగా బళ్ళున వాళ్ళ రక్తం కక్కినప్పుడు ఒక 100 ml కానీ లేకపోతే 50 ml కానీ పడినప్పుడు దాన్ని ఒక లీటర్ లాగా భావిస్తారు. వాళ్ళ రక్తం చూస్తేనే అంత భయపడిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా రక్తవాంతులు అనేటువంటి చాలా చాలా ఆందోళనకరమైనటువంటి ప్రాబ్లం. కాకపోతే ఈ రక్తవాంతులు కావటానికి ఏ రకమైనటువంటి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయనేటువంటివి, ఆ ప్రాబ్లమ్స్లో ఉండేటువంటి ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి మనం ఇప్పుడు చర్చించాలనుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చర్చిద్దాం. ఓకే డాక్టర్ గారు, అయితే రక్తం అనేది మోతాదుని బట్టి డిసైడ్ చేస్తాం అన్నారు డాక్టర్ గారు మీరు. అయితే కొందరిలో బ్రష్ చేసుకునేటప్పుడు కొద్దిపాటి రక్తం కనిపిస్తూ ఉంటుంది, కొందరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కొందరిలో ఒకేసారి సివియారిటీ అంటే 1 లీటర్ బ్లడ్, 2 లీటర్స్ బ్లడ్ అయ్యి ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు చనిపోవడం కూడా చూస్తున్నాం. అంటే మోతాదుని ఎలా గుర్తించాలంటారు డాక్టర్ గారు? ఇది ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్. ఎప్పుడైనా రక్తస్రావం ఎక్కువైనప్పుడే దీనికి పేషెంట్ని చనిపోయేటటువంటి లెవెల్ వరకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనం బ్రష్ చేసుకునేటప్పుడు పళ్ళలోంచి రక్తం పట్టడం అనేటువంటిది ఈ రక్తవాంతుల కిందకి రాదు. అది సపరేట్ కేటగిరీ, దాని గురించి మనం సపరేట్గా చర్చిద్దాం. ఇప్పుడు రక్తవాంతుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రక్తం పడినటువంటి మోతాదు, ఆ మోతాదును బట్టి జబ్బు సివియరిటీ ఉంటుందా, మోతాదును బట్టి ప్రత్యేకమైన జబ్బు ఉందని మనం నిర్ధారణ చేయగలమా, ప్లస్ అది దేనికి ఎంత మోతాదులో పడిన ఇంపార్టెంట్ అనేది మనం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చూసుకున్నట్లయితే ఏ జబ్బు వలన అయినా కూడా ఎక్కువ మోతాదులో పడవచ్చు. కాకపోతే కొన్ని జబ్బుల వలన ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. వాటి మీద ఎక్కువ డాక్టర్స్ కూడా కేర్ఫుల్గా ఉంటారు. ముందుగానే వాటిని గుర్తించినట్లయితే రక్తస్రావం కాకుండా ఉండటానికి కూడా ప్రికాషనరీగా ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే రక్తస్రావం ఏ కారణం చేతనైనా ఎక్కువ మోతాదులో పడినప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్ ఎక్కువ రిస్క్లో పడతాడు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. అయితే ఎవరిలో ఎక్కువగా ఈ రక్త వామిటింగ్ అంటే వామిటింగ్స్ అనేది జరుగుతూ ఉంటుందంటారు డాక్టర్ గారు? వీటి దగ్గరకు వచ్చినట్లయితే మన రక్తవాంతులు అనేటువంటివి మనకి అన్ని రకాల వయసులో ఉన్న వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం యూజువల్గా మనం. అందుకనే అంటే నేను యూజువల్గా పిల్లల్లో ఎలాంటివి ఉంటాయి, మధ్య వయస్కులు ఎలా ఉంటాయి, లేకపోతే వయసు పైబడిన వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఉంటాయని మనం తెలుసుకున్నట్లయితే సులభంగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ రక్తవాంతులు అయ్యేటువంటి కారణాలు చాలా చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా పుట్టుకతో కొంతమంది కొయాగ్యులేషన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంతమంది పిల్లలు, హిమోఫీలియా లాంటివి ఇలాంటి వాళ్ళల్లో ఏ యొక్క ప్రాంతం నుంచి రక్తస్రావం కావచ్చు, అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి జీర్ణకోశం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు, కాబట్టి రక్తవాంతులు కావచ్చు. కాకపోతే ఈ జీర్ణకోశం వరకు మాత్రమే మనం తీసుకున్నప్పటికీ కూడా జీర్ణకోశంలో పైభాగం నుంచి రక్తస్రావం అయినట్లయితే వాంతి రూపంలో బయటకు వస్తుంది. ఆఖరి భాగంలో నుంచి మనం మల విసర్జన చేసే ప్రాంతం నుంచి రక్తస్రావం అయినట్లయితే అది మనకి మలద్వారం ద్వారా రక్తం పోతూ ఉంటుంది. కాబట్టి రక్తవాంతులు అంటే అర్థం ఏంటంటే జీర్ణకోశంలో ఉంటే పైభాగంలో ఉండే జబ్బుల వలన వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది. కాబట్టి దాన్ని మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. పైభాగంలోంచిన రక్తం అనేటువంటిది ఈ యొక్క 2 రకాల రూపంలో మనకు కనిపించవచ్చు. ఒకటి వచ్చి ఇమీడియట్గా రక్తం కనుక వామిట్ చేసుకున్నట్లయితే రక్తస్రావం అయిన వెంటనే అది బ్రైట్ రెడ్ బ్లడ్లో నార్మల్గా ఉండే రక్తం యొక్క కలర్లోనే ఉంటుంది. అది కాకుండా ఈ రక్తం అనేటువంటిది వెంటనే గనక బయటకు రాకుండా లోపల కొద్దిసేపు ఉన్నట్లయితే కడుపు లోపల ఉండే యాసిడ్తో డైజెస్ట్ అయిపోయి అది జేగురు వర్ణంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాఫీ గ్రౌండ్ అనమాట. అదే కాఫీ గ్రౌండ్ వామిటస్ అయినప్పుడు కూడా ఇది రక్తస్రావం కింద మనం భావించాల్సి ఈ 2 రకాల రంగుల్లో మనకి రక్తవాంతులు మనకు కనిపించేట అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ కలర్ని బట్టి మనము గుర్తించవచ్చు. బ్రైట్ రెడ్ బ్లడెడ్ యూజువల్గా ఎక్కువ రక్తస్రావం అయింది అనుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి అంటే అది ఖచ్చితంగా అని కాదు, అయినప్పటికీ కూడా అదే మనకి కాఫీ గ్రౌండ్ కలర్ అనుకోండి, కొంత రక్తస్రావం అయ్యి పేషెంట్ ఆల్రెడీ హ్యాపీగా ఉంటాడు, డైజెస్ట్ అయిపోయిన తర్వాత వామిటింగ్ అవుతుంది కాబట్టి అది ఎక్కువ మోతాదులో పడే రక్తం కాదని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వయసును బట్టి మనం కనుక గుర్తించినట్టయితే చిన్నపిల్లల్లో ఈ కొయాగ్లేషన్ అబ్నామిలిటీతో పాటు కొన్ని అల్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది కూడా చాలా అరుదే. మధ్య వయసులో ఉండే వాళ్ళకి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకునే వాళ్ళల్లో లివర్ డిసీజ్ వచ్చి, లివర్ డిసీజ్ ముదిరి సిరోసిస్ స్టేజ్కి వెళ్ళి, దాంతో పోర్టల్ హైపర్టెన్షన్ అనేటువంటిది ఏదైతే జబ్బు ఉందో అది బయటపడినప్పుడు దాని వలన ఈ యొక్క జీర్ణకోశంలో ఉండే రక్తనాళ్ళని ఉబ్బిపోతాయి. పోర్టల్ హైపర్టెన్షన్ దాంట్లో ప్రెషర్ ఎక్కువైనందువల్ల ఉబ్బిపోతాయి. ఉబ్బిపోయిన వల్ల అవి కనుక ఒకసారి చిట్లినట్లయితే రక్తస్రావం అవుతూ ఉంటుంది. అది మిడిల్ ఏజ్ పర్సన్స్లో ఎక్కువ కామన్గా ఉంటుంది. వీళ్లల్లో కూడా అల్సర్స్ అనేటువంటి కామన్గా ఉంటాయి. వయసు పైబడిన వాళ్ళల్లో మనము వయసు పైబడిన వాళ్ళల్లో ఈ యొక్క రకమైన పోర్టల్ హైపర్టెన్షన్ అనేటువంటి ఆ ఏజ్లో కొంత ఉన్నప్పటికీ కూడా వయసు పైబడిన వాళ్ళల్లో అప్పటిదాకా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా సడన్గా కనుక రక్తవాంతులు అనేటువంటి సిమ్టమ్ తోటి మన గదికి వచ్చినప్పుడు క్యాన్సర్ లాంటివి కూడా మనం వాళ్ళల్లో సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది పైబడిన వయసు వాళ్ళల్లో వచ్చేటటువంటి జబ్బు కాబట్టి. కాబట్టి ఈ మూడు రకాలుగా మనం చిన్నపిల్లల్లో ఈ కొయాగ్లేషన్ అబ్నార్మాలిటీస్, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్లో మనము ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ దాని రిలేటెడ్ ప్లస్ అల్సర్స్, వయసు పైబడిన వాళ్ళు క్యాన్సర్స్ కామన్గా ఉంటాయని మనం తెలుసుకోగలిగితే సరిపోతుంది. కానీ ఏ వయసులో ఉండే వాళ్ళకి ఏ కారణం చేతొచ్చినా కూడా ఒకటి మనము కామన్ ప్రజానీకాన్ని మనం చెప్పగలిగే మెసేజ్ ఏంటంటే రక్తస్రావం అనేటువంటి సీరియస్ ప్రాబ్లం ఇది. మీ రక్తస్రావం కొద్దిగా మోతాదులో పడినప్పటికీ కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్తస్రావం ఎందుకు అయిందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్యాన్సర్ లాంటి ప్రమాదం ఉందని చెప్ప అనేటువంటి కారణం ఒక్కటే కాదు, ముందుగా మీ కొద్ది మోతాదులో రక్తస్రావం అయినప్పటికీ కూడా అనుకోకుండా ఒక్కసారి మీరు కనుక దాన్ని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకుని ఫలానా ప్రాబ్లం ఉంది అని గుర్తించలేకపోతే సడన్గా ఏదో ఒక రోజు ఎక్కువ మోతాదులో రక్తస్రావం అయిపోయి వాళ్ళు సడన్గా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ అనేటువంటి ఏ భాగం నుంచి అయినా ప్రజలకే కాకుండా డాక్టర్లకు కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇది. కాబట్టి వెంటనే దానికి ఇమీడియట్గా డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చితక గృహ వైద్యాలు చేసుకోకుండా రక్తస్రావం ఏ భాగం నుంచి వచ్చినా ముఖ్యంగా రక్తవాంతులు అయినట్లయితే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి రోగ నిర్ధారణ చేయించుకోవాలి. రోగ నిర్ధారణ చేస్తే చిన్న అల్సర్ ప్రాబ్లం, మందులు వాడితే తగ్గిపోతుంది, డాక్టర్లు భరోసా ఇస్తే ప్రాబ్లం లేదు, లేదు దానికి ఏదైనా చికిత్స అవసరం ఉంటే చికిత్స తీసుకుంటే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ కూడా మనకి చికిత్స చేసుకుని బాగు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వెంటనే రోగ నిర్ధారణ మాత్రం ఖచ్చితంగా అవసరం. అయితే డాక్టర్ గారు, ఈ వామిటింగ్స్ అంటే రక్త వాంతులు రాకముందు లక్షణాలు ఆ వ్యక్తిలో కొన్ని అయినా కనిపిస్తాయంటారు, ఇతరత్ర లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా, డైరెక్ట్ గా రక్త వాంతులే స్టార్ట్ అవుతాయంటారా సమస్యల లోపల స్టార్ట్ అయినప్పుడు? ఇది మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది కామన్ గా ప్రజలకు వచ్చేటటువంటి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది రక్తస్రావంతో వచ్చినప్పుడు డయాగ్నోస్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కూడా ఏదైనా ముందు సింప్టమ్స్ మేము గుర్తించగలమా, ఇప్పుడు ఈ పేషెంట్ ఆల్రెడీ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా అని అడుగుతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా రక్తస్రావం వచ్చే వాళ్ళల్లో ముందుగా గుర్తించే అవకాశం అనేటువంటిది జనరల్ గా లేదు. కాకపోతే వీళ్ళకి ఈ ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లల్లో కానీ యుక్త వయసులో ఉండే వాళ్ళల్లో కానీ వాళ్ళు కొయాగ్లేషన్ అబ్నార్మాలిటీ ఉందని కానీ గుర్తించినట్లయితే, వాళ్ళు ఎక్కడ దెబ్బల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే రక్తం గడ్డ కట్టుకోవట్లేదు వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొద్దిగా రక్తస్రావం అయినా కూడా దీనివల్ల ఉంటుందేమో అని అనుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి పోయేటటువంటి దాన్ని ఆలోచించుకోవాలి ఒకటి. నెంబర్ టూ, క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఏదైనా రక్తవాంతి అయినట్లయితే డెఫినెట్గా ఇది లివర్ డిసీజ్ ముదిరింది అని అనుకునే అవకాశం ఉంటుంది. అది మిగతా వాటిలో క్యాన్సర్ లాంటివి అయితే కడుపు నొప్పి కానీ అలాంటివి ఏదైనా వస్తే తప్ప వాళ్ళు ఇది మనకి రక్తస్రావం వచ్చే అవకాశం ఉందని గుర్తించే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. మెజారిటీ పేషెంట్స్లో లేదు. అల్సర్ పేషెంట్స్లో కడుపు నొప్పి వస్తుంది, కడుపులో మంట వస్తుంది కాబట్టి ఆ మంట గురించి వాళ్ళు మందులు తీసుకోవటం కానీ మంటని అట్లాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఓకే నాకు అప్పటి నుంచి నొప్పి వస్తుంది కాబట్టి దానివల్ల ఉంది అనుకునే అవకాశం ఉంది తప్ప జనరల్గా రక్తవాంతి వచ్చేంత వరకు కూడా జనరల్ గుర్తించడం చాలా కష్టం. కాకపోతే దీంట్లో చిన్నపిల్లల్లో మరియు యంగ్ అడల్ట్స్లో కూడా ఒక పోర్టల్ హైపర్టెన్షన్ ఏదైతే నేను చెప్పానో లివర్ పాడైపోయిన వచ్చేటటువంటివి నాన్ సిరోటిక్ పోర్టల్ హైపర్టెన్షన్ ఒక వ్యాధి ఉంది అనమాట. ఇది వచ్చి లివర్ జబ్బు ఉండదు, లివర్ నార్మల్గా ఉంటుంది. కానీ లివర్ జబ్బు ఉన్న ఆల్కహాలిక్ పేషెంట్స్లో ఏ విధమైన పోర్టల్ హైపర్టెన్షన్ ప్రాబ్లం, అలాంటి పోర్టల్ హైపర్టెన్షన్ ప్రాబ్లం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళని మాత్రం రక్తస్రావం రాకముందే గుర్తించే అవకాశం ఉంటుంది. ఎలా గుర్తించే అవకాశం ఉంటుందంటే ఇది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, ప్లస్ అడల్ట్స్లో కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఒక్కోసారి దీనివల్ల చిన్నపిల్లల పెరుగుదల కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఎలా తెలుస్తుంది దీనివల్ల అంటే ఒక్కోసారి బిడ్డ పెరుగుదల సరిగా ఉండకపోవటం కానీ లేకపోతే వీళ్ళకి స్ప్లీనో మెగలిన్ స్ప్లీన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. స్ప్లీన్ పెరిగినప్పుడు
వాళ్ళు ఆ పెరిగినటువంటి స్క్రీన్ వల్ల వాళ్ళు బరువుగా ఉండటం కానీ గడ్డలాగా ఇక్కడ తెలియటం తెలిసినప్పుడు డాక్టర్ ఈవెన్ డాక్టర్స్ చూసి రక్తస్రావం కాకపోయినా కూడా డయాగ్నోస్ చేసి ఇది మీకు నాన్ సిరోటిక్ పోర్ట్ల హైపర్టెన్షన్ ఇది మీకు లివర్ జబ్బు లివర్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా మీరు పోర్ట్ల హైపర్టెన్షన్ ఉంది మీ లోపల ఉండేటటువంటి జీర్ణకోశాంశ రక్తనాళాలు అనేవి ఊపిపోయి ఉన్నాయి కాబట్టి మీకు ప్రమాదం ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క లివర్ జబ్బు ఉన్న వాళ్ళల్లో కూడా లివర్ జబ్బు ఉంది ఆల్రెడీ సిరోస్టిక్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు లోపల కడుపు లోపల నీరు చేరిన స్టేజ్లో కానీ జాండీ చుట్టిన స్టేజ్లో కానీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అన్ని రకాల పరీక్షలతో సహా ఎండోస్కోపీ కూడా చేసి రక్తనాళాలు ఉబ్బింది గుర్తించి రక్తనాళాలు చిట్లి రక్తము రక్తస్రావం అయ్యేటటువంటి లోపలనే వాటిని వెంటనే బ్యాన్ చేసి వాటిని మొత్తాన్ని కంట్రోల్ చేసేస్తారనమాట. అంటే లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో కూడా కాబట్టి వాళ్ళని రక్తస్రావం అయ్యే స్టేజ్ వరకు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే లివర్ జబ్బు ముద్దినందులో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అది వేరే విషయం. రక్తస్రావం వరకు వాళ్ళు మళ్ళీ రాకుండా ఉండేదాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ పోర్ట్ల హైపర్టెన్షన్ ఏదైతే ఉందో అది లివర్ జబ్బు వల్ల వచ్చిందైనా లివర్ జబ్బు వల్ల వచ్చింది కాకపోయినా కూడా ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి రక్తవాంతుల్లో కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీంట్లో ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో రక్తం పోయే అవకాశం ఈ జబ్బులో ఉంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇలాంటి జబ్బు ఉందని మీకు చెప్పినట్లయితే వెంటనే వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. తీసుకోనట్లయితే ఈ రక్తవాంతి వలన 100 మందిలో ఒక 30% మంది ఈ రక్తవాంతిలో చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది. కానీ జబ్బు పూర్తిగా నయం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి దీని మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఒక వ్యక్తి రక్తపు వాంతులతో మీ దగ్గరికి వస్తే ఎలాంటి పరీక్షల ద్వారా ఆ వ్యాధిని గుర్తిస్తారు? అంటే అది జీర్ణాశయంలోనా, పెద్ద పేగా, చిన్న పేగా, లివరా అనేది ఎలా మీరు గుర్తిస్తారు? వీటిల్లో కూడా స్టేజెస్ అనేది ఉన్నాయంటారా లేదంటారా డాక్టర్ గారు? రక్తస్రావంతో మా దగ్గరికి వచ్చినప్పుడు 2 స్టేజెస్ కింద దాన్ని డివైడ్ చేయాలి. ఒకటి వచ్చి అక్యూట్ స్టేజ్, ఎక్కువ రక్తం పోయి పేషెంట్ కొలాప్స్ అయిన స్టేజ్లో వచ్చేది ఒకటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో. అలా కాకుండా వాళ్ళ రక్తస్రావం అవుతుంది, పేషెంట్కి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, పేషెంట్ ఏం కొలాప్స్ కాదు, పేషెంట్కి ఏం సింప్టమ్సే ఉండవు, రక్తస్రావం అయింది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలి ఏంది ప్రాబ్లమ్ అని తెలుసుకోవడానికి వస్తారు. 2 రకాలు. ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఇమీడియట్ రిజల్సిటేషన్ అనేది ఇంపార్టెంట్. వాడికి పెద్ద ఐవీ లైన్స్ పెట్టి ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ బ్లడ్ ఎక్కించి స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అలా కాకుండా పేషెంట్ స్టేబుల్గా ఉన్న పేషెంట్ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్స్ అని కొన్ని చాలా రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి కామన్ ప్రాబ్లమ్స్ వల్లనే కాకుండా చాలా అరుదైనటువంటి జబ్బుల వలన, లేకపోతే మనకి రక్తంలోని హెమటలాజికల్ డిజార్డర్స్ వలన, ఇటు రకరకాల జబ్బుల వలన, క్యాన్సర్స్ వలన, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి కావాలన్న, నేను చెప్పిన క్యాన్సర్స్ జీర్ణకోశ క్యాన్సర్స్ కాకుండా బ్లడ్ క్యాన్సర్స్ వలన ఇటు రకరకాల జబ్బులు ఉంటాయి కాబట్టి రకరకాల ఇన్వెస్ట్ అవసరం ఉంటుంది. కానీ కామన్గా ఇవన్నీ చాలా అరుదు కాబట్టి కామన్గా చేసేవి ఏంటంటే పేషెంట్ రాగానే రక్తస్రావం అయింది కాబట్టి పేషెంట్కి ఏ రకమైనటువంటి కండిషన్లో ఉన్నాడు, ఎమర్జెన్సీలో ఉంటే బీపీ పల్స్ చూసి స్టెబిలైజ్ చేస్తారు. అట్ట కాకుండా నేను ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పేషెంట్ గారి కండిషన్ గారు స్టేబుల్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోస్కోపీ చేయాలి. ఎండోస్కోపీ చేసి చూసిన తర్వాత దాంట్లో మనకు తెలిసిపోతుంది రక్తవాంతులు కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు జీర్ణకోశంలో పైభాగం నుంచి రక్తస్రావం అయితే వాంతి రూపంలో బయటకు వస్తుంది అని చెప్పి కాబట్టి పైభాగం అంతా మనం ఎండోస్కోపీ ద్వారా చూడొచ్చు. చూసి ఈ అల్సర్ ఉందా, పోర్టల్ హైపర్ టెన్షన్ ఉందా పేషెంట్కి, లోపల ఎరోషన్స్ లాంటివి ఏదన్నా మనకు పూత ఎక్కువ మనకి యాసిడ్ ఎక్కువైనందువలన పూత ఎక్కువైపోయి దాని నుంచి ఏమైనా బ్లీడింగ్ అవుతూ ఉందా, క్యాన్సర్ లాంటివి ఉన్నాయా నేను తెలిసిపోతుంది మనకి, డయాగ్నోస్ చేయొచ్చు. దాంతోపాటు అల్ట్రాసౌండ్ చేసినందువలన లివర్ జబ్బు ఏమన్నా ఉందా, లివర్ జబ్బు లేకుండా పోట్ల ఏర్పడించి ఉండి స్ప్లీనో మెగలి అవన్నీ ఉన్నాయా, కడుపు లోపల లివర్ జబ్బు వల్ల నీరు చేరిందా, ఇవన్నీ అల్ట్రాసౌండ్ వల్ల మనకు తెలిసిపోతుంది. ప్లస్ మనకి రక్త పరీక్ష చేసి రక్తం ఎంత మోతాదులో ఉంది, హీమోగ్లోబిన్ ఎంతవరకు పడిపోయింది, ప్లేట్లెట్స్ ఎంతవరకు పడిపోయాయి, ఎందుకంటే నాన్ సిరోటిక్ పోట్ల ఏర్పడించడంలో కానీ ఒక్కొక్కసారి సిరోసిస్లో కూడా ఈ స్ప్లీన్ పెరిగినందువలన రక్త కణాలన్నీ పోయి దాంట్లో చేరిపోయినందువలన మామూలుగా రక్త కణాలు తగ్గిపోతాయి, ప్లేట్లెట్ కౌంట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఆ ఎందుకు ఉన్నాయి అవి తెలుసుకుంటారు. అంటే ముఖ్యంగా 3 పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఒక ఎండోస్కోపీ, 2 అల్ట్రాసౌండ్, 3 వచ్చేసేసి సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, హిమోగ్రామ్ అంటారు, రక్త కణాల వాల్యూ ఎంత తెలుసుకుంటే సరిపోతుంది. దానివల్ల మనకేం తెలుస్తుంది, సిరోసిస్ ఏమైనా ఉందా తెలిసిపోతుంది, ఎండోస్కోపీలో వైరసెస్ ఉన్నాయా అల్సర్స్ ఉన్నాయా తెలిసిపోతాయి, దాంతోపాటు ఎండోస్కోపీతో ట్రీట్మెంట్ చేయగలమా లేకపోతే ఆపరేటివ్ ట్రీట్మెంట్ అవసరమా తెలుసుకుంటాము, రక్త కణాలు తక్కువ ఉన్నట్లయితే ఎందుకు కారణమో చూసుకుంటాము, స్ప్లీన్ దానికి కారణమైతే స్ప్లీన్ తీసేయాల్సి వస్తుంది, లేకపోతే రక్తం అక్యూట్ బ్లీడింగ్ వల్ల తగ్గినట్లయితే రక్తం ఎక్కించి దాన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 సాధారణంగా చేసేటువంటి పరీక్షలు. బియాండ్ దట్ రేర్ డిసీజెస్ లో కొన్ని అరుదైన పరీక్షలు ఉంటాయి, వాటిని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను.
చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు చూడు అదే అదే డిజిటల్ గురు అదే డిజిటల్ గురు. అయితే స్ప్లీన్ అనే పదాన్ని మీరు యూజ్ చేశారు అంటే చాలా మందికి స్ప్లీన్ అనేది కూడా చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది, తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీని గురించి కూడా తెలియజేయండి, అంటే ఎప్పుడు తీయాల్సి వస్తుంది ఆ స్ప్లీన్ గురించి, అంటే అది కొవ్వు పదార్థం అనుకుంటాం, దాని గురించి కూడా తెలియజేయండి డాక్టర్ గారు. అది ఎక్కడ ఉంటుంది, దాని అంటే పనితీరు గురించి తెలియజేయండి. స్ప్లీన్ అనేది తెలుగులో ప్లీహము అంటారు, తెలుగు సైన్స్ విద్యార్థులు వాళ్ళ పుస్తకాల్లో ప్లీహము అంటారు. మనం కామన్ ప్రజానికి ప్లీహం అంటే అర్థం కాదు, స్ప్లీన్ అని చెప్తేనే అర్థం అవుతుంది మోరార్లెస్. కాబట్టి మనం స్ప్లీన్ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉన్నాము. దీని యొక్క స్ప్లీన్ యొక్క పని ఏంటంటే, నార్మల్ గా ఈ యొక్క రక్త కణాలు అనేటువంటివి ఒకసారి తయారైతే జీవితాంతం ఉండిపోవు, కంటిన్యూస్ గా డెస్ట్రా అయిపోయి కొత్తగా రక్త కణాలు వస్తూ ఉంటాయి. కొత్తగా రక్త కణాలు వస్తుంటేనే వాటి పనితనం కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ప్లేట్లెట్స్ అయినా కానీ డబ్ల్యూబీసీ అయినా ఆర్బీసీ అయినా కానీ, ఎర్ర రక్త కణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర రక్త కణాలు తీసుకున్నానికి వాటి యొక్క లైఫ్ స్పాన్ 120 రోజులు. 120 రోజులతో డెస్ట్రా అయిపోతాయి. అంటే డెస్ట్రా అవుతాయి, డెస్ట్రా అయ్యడానికి కొన్ని రకాల పద్ధతి ఉన్నాయి. మెయిన్ పద్ధతి ఏంటంటే స్ప్లీన్ ద్వారా వెళ్తుంటాయి, ప్రతి రక్తము స్ప్లీన్ ద్వారా పోయి మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్ గా స్ప్లీన్ చుట్టూ పోతూ ఉంటుంది. ఏ రకంగా అయితే మనం తీసుకున్నటువంటి రక్తము మనకి కిడ్నీ చుట్టూ పోయి కిడ్నీలో ఫిల్టర్ అయిపోయి ఏ విధంగా అయితే మన యొక్క మలిన పదార్థాలన్నీ విసర్జింపబడతాయో అదేవిధంగా రక్తం దీంట్లోంచి పోతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏజ్డ్ సెల్స్ అన్నింటినీ అది ట్రాప్ చేసేసి డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అనమాట స్ప్లీన్. ఇది దాని యొక్క ఫంక్షన్. ఇంకొకటి దానికి ఇమ్యూన్ ఫంక్షన్ ఉంది. మనం ఇప్పుడు కరోనాలో ఇమ్యూనిటీ గురించి అలా మాట్లాడుకుంటూ వచ్చాం, ఇమ్యూనిటీ అనేది పేషెంట్ బాగుందా లేదా అనేటువంటి. స్ప్లీన్ అనేటువంటిది యాంటీబాడీస్ తయారు చేయడానికి కానీ వేరే రకమైనటువంటి ఇమ్యూన్ ఫంక్షన్స్, వేరే కొన్ని రకాలైన ఇమ్యూన్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. ఒక కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాని అది ఎన్గల్ఫ్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని పదార్థాలు దాంట్లో ఉంటాయి కొన్ని సపరేట్ సిస్టమ్స్ ద్వారా. కాబట్టి అది ఇమ్యూనిటీకి అవసరము, రక్త కణాలు డెస్ట్రాయ్ చేయడానికి అవసరము. కాబట్టి స్ప్లీన్ అనేటువంటి మనం తీసేసినందువల్ల రక్త కణాలు డిస్ట్రక్షన్ ఆగిపోతుంది, ప్లస్ ఇమ్యూనిటీ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్లీన్ మనం ఎప్పుడు తీయాలి అంటే, స్ప్లీన్ బాగా పెరిగిపోయి రక్త కణాలని దాంట్లో ఉండిపోయి ఎక్కువ డెస్ట్రాయ్ అవుతూ ఉంటే, రక్త కణాలు మామూలుగా డిస్ట్రక్షన్ కోసం ఉపయోగపడే స్ప్లీన్ని రక్త కణాలని డెస్ట్రాయ్ కాకుండా కాపాడుకోవడానికి స్ప్లీన్ తీసేయాల్సి వస్తుంది. కామన్ గా అదొకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. స్ప్లీన్ ఎందుకు తీయాలి, రక్త కణాలు డెస్ట్రా అయిపోతే తీసేస్తారు. అరుదైనటువంటి కారణాలు స్ట్రీన్లో ట్యూమర్స్ వచ్చినా కానీ, స్ప్లీన్ ఒక్కొక్కసారి ట్రామాలో మన ఎక్కడైనా దెబ్బ తగిలిన తర్వాత స్ప్లీన్ పగిలిపోయి రక్తస్రావం అవుతున్నా కానీ అట్లాంటి కారణాలు తీసేస్తాం, అది వేరు. నార్మల్గా స్ప్లీన్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, ఎందుకు తీయాలి అంటే ఇది. రక్త కణాలు అనేటువంటి డెస్ట్రాయ్ అవ్వడం ఎక్కువగా జరుగుతున్నట్లయితే స్ప్లీన్ తీసేసి వాటిని ఆపుతారు. ఆ రక్త కణాలు డెస్ట్రాయ్ కాకపోయినా అది మనకి సర్క్యులేషన్లోనే ఓ నేచురల్ కోర్స్లో కొంతవరకు డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. కొంతవరకు డెస్ట్రాయ్ కాకపోయినా కూడా రక్త కణాలు నిలబడతాయి, కాబట్టి పేషెంట్కి ప్రాబ్లం ఉండదు. ఒకటి ఇమ్యూనిటీ ఫంక్షన్కి వచ్చినట్లయితే స్ప్లీన్ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్స్కి మాత్రమే స్ప్లీన్ చాలా అవసరం. మిగతా ఫంక్షన్స్ స్ప్లీనే కాకుండా వేరే రకమైన ఇమ్యూన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఈ ప్రత్యేకమైనటువంటివి ఏదైతే ఉంటాయో కొన్ని క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియాని ఇది ఎక్కువ డెస్ట్రాయ్ చేసి ఉంటుంది. కాబట్టి క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా లైక్ న్యూమోకాకస్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, మెనింగోకాకస్ ఇలాంటి కొన్ని బ్యాక్టీరియాస్కి మనం ఏం చేస్తామంటే వ్యాక్సిన్స్ ఇస్తాం. ఈ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్స్ ముందుగా ఇచ్చి తర్వాత స్ప్లీన్ తీసేసేయచ్చు. వ్యాక్సిన్స్ ఈనంత మాత్రాన ఈ యొక్క డిసీజెస్ నుంచి పేషెంట్ అఫెక్ట్ అవుతారనే ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే న్యాచురల్గా చిన్నప్పటి నుంచి మనం పెరిగే కొంది ఇవి అన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉంటాం, కాబట్టి కొంత ఇమ్యూనిటీ మనకి తయారు కూడా అవుతుంది. కాబట్టి ఇమ్యూన్ కంటే ముఖ్యంగా రక్త కణాల యొక్క లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ప్లేట్లెట్స్ ఒక 100,000 కంటే పడిపోయింది, 40,000 30,000 అవుతున్నాయి అలాంటి కొన్ని డిసీజెస్లో కానీ, లేకపోతే స్ప్లీన్ పెరిగినందువలన అవి ఎంట్రాప్ అయిపోయి ఈ రక్త కణాలు తగ్గినా కానీ, అలాంటి టైంలో మనం స్ప్లీన్ తీసేయాల్సిన అవసరం. అయితే డాక్టర్ గారు, అంటే రక్త వాంతులు అనేది జీర్ణాశయంలో కానీ లేకపోతే లివర్ లో కానీ సమస్య వస్తే పైన నుంచి వామిటింగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది, అయితే అలాంటప్పుడు సర్జరీస్ కూడా ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీస్ చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో జీర్ణాశయాన్ని కట్ చేయాల్సిన పరిస్థితి, లివర్ ని కట్ చేసి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు? జీర్ణాశయంలో జబ్బున్నా రక్తవాంతులు అవుతాయి, లివర్ లో జబ్బున్నా రక్తవాంతులు, కానీ రక్తవాంతి అయ్యేది జీర్ణాశయం నుంచే, లివర్ లో జబ్బు ఉన్నా. ఎందుకంటే జీర్ణాశయంలో ఉండేటటువంటి బ్లడ్ అంతా మనము లివర్కి వెళ్తుంది ఫస్ట్, లివర్ లో అది శుద్ధి చేయబడి దాని నుంచి మళ్ళీ హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి బాడీ అంతా సప్లై చేయబడుతుంది రక్తం. కాబట్టి లివర్కి వెళ్లేటటువంటి ఈ యొక్క రక్తం ఏదైతే ఉందో, జీర్ణకోశ రక్తం ఎక్కడైనా అడ్డు తగిలినట్లయితే
అప్పుడు అది రివర్స్ అయిపోయి దాంట్లో ప్రెషర్ పెరిగిపోయి రక్తస్రావం అవుతుంది. కాబట్టి బేసిక్గా లివర్ జబ్బు ఉన్నట్టు ఏముంది, లివర్ జబ్బు అయిపోయి లివర్ ష్రింక్ అయిపోద్ది, లివర్ ష్రింక్ అయిపోద్ది కాబట్టి రక్తనాళాలకి అక్కడ స్థలం లేకుండా పోతుంది, రక్తనాళాలు అడ్డుకుంటాయి, స్థలం లేకుండా పోతుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువైతుంది. అట్లా కాకుండా లివర్ జబ్బు నార్మల్గా ఉండే వాళ్ళల్లో రక్తనాళాల్లోనే జబ్బు ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడుతుంది కాబట్టి అది రివర్స్ అవుతుంది ఫ్లో. కాబట్టి బేసిక్గా రక్తస్రావం అయ్యేది జీర్ణకోశంలో నుంచే. లివర్ జబ్బు వలన కూడా లివర్ నుంచి రక్తనాళాల నుంచి రక్తం పోనివ్వకుండా ఆపేస్తుంది కాబట్టి లివర్ జబ్బు వలన ఈ యొక్క ఈ జీర్ణకోశంలో అది ఊబిపోయి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కాబట్టి బేసికలీ ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్స్ ఓన్లీ. దీనికి మనం ఆపరేషన్ చేసి చికిత్స ఏ విధంగా చేస్తాము, ఆపరేషన్ చేసి చికిత్స అనేటువంటి జీర్ణకోశాన్ని తొలగించేదంటూ ఆపరేషన్ కాదు. దీనికి క్యాన్సర్ ఉంటే క్యాన్సర్లో జీర్ణకోశం తొలగిస్తాం తప్ప మిగతా వాటికి దీనికి ఇది కాదు. లివర్ ఎప్పుడు తొలగిస్తాము, దీన్ని ఎప్పుడు తొలగిస్తామంటే లివర్లో నుంచి వచ్చినప్పుడు రక్తనాశ ఏ విధంగా ఉంటాయి కాబట్టి మామూలుగా మేమేం చేస్తామంటే స్ప్లీన్ కూడా పెరిగిపోద్ది. ముఖ్యంగా మనము నాన్ సిరోటిక్ పోర్టల్ హైపర్టెన్షన్ అని చెప్పాను, లివర్ నార్మల్గా ఉన్నా కూడా పోర్టల్ హైపర్టెన్షన్ రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ వలన వచ్చేటువంటి పోర్టల్ హైపర్టెన్షన్ ఏదైతే ఉందో దాని వలన స్ప్లీన్ పెరిగినప్పుడు స్ప్లీన్ తీసేసి స్ప్లీన్లో ఉండే స్ప్లీన్ నుంచి వచ్చేటువంటి సప్లై ఉండే రక్తనాళాలని వేరే రక్తనాళాలు కలిపేస్తాం కాబట్టి ప్రెషర్ అంతా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి దాంట్లో ప్రెషర్ తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల ఉబ్బినటువంటి రక్తనాళాలు కొలాప్స్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ రక్తస్రావం అవకాశం ఉండదు. అది కాకుండా లివర్ జబ్బు వలన మీకు గనక పోర్టల్ హైపర్టెన్షన్ గనక వచ్చినట్లయితే లివర్ జబ్బు కూడా చాలా సివియర్గా ముదిరిపోయినట్లయితే కూడా ఆపరేషన్ చేస్తారు. దానికి ఒకటే ఒక ఆపరేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆ లివర్ని కట్ చేసిన నేను తగ్గదు, ఆల్రెడీ ఉండే లివర్ నుంచే పోకపోతే ఆ ఉండే లివర్ కూడా సగం కట్ చేస్తే రక్తనాళం ఇంకెక్కడికి పోవాలి కదా. కాబట్టి దానికి ఒక ట్రీట్మెంట్ ఏంటంటే లివర్ని పూర్తిగా తొలగించి మళ్ళీ లివర్ పెట్టడం, అదే దానికి ఆపరేషన్. సో దీనికి ఆపరేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఒకటి వచ్చేసేసి క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ అల్సర్ లాంటి వ్యాధులు ఉంటే ఆ యొక్క ఏ భాగంలో అయితే ఉందో ఆ భాగాన్ని తొలగించడం అనేది ఒక సర్జరీ. నెంబర్ టూ ఏంటంటే ఈ రక్తనాళాలలో ఉండేటటువంటి ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాలని బైపాస్ చేసి రక్తనాళాలలో ఉండే ప్రెషర్ని తగ్గించడం, అదొక ఆపరేషను. నెంబర్ త్రీ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ తీయటం ద్వారా ముదిరిపోయినటువంటి లివర్ జబ్బుని రివర్స్ చేయడం అనేటువంటి అదొక ఆపరేషన్. దీస్ ఆర్ ద త్రీ బేసిక్ ఆపరేషన్స్ ఈ యొక్క రక్తవాంతులు చేసేటటువంటి. అయితే డాక్టర్ గారు అంటే సర్జికల్ మేనేజ్మెంట్ గురించి తెలియజేయండి డాక్టర్. అంటే అసలు సర్జరీ అనేది ఎలా చేస్తారు, కీ హోల్ ద్వారా చేస్తారా లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా చేస్తారా లేకపోతే ఓపెన్ సర్జరీ అనేది చేస్తారా, ఎలా చేస్తారు? ఓకే, మీరు నార్మల్గా ఉండేటువంటి కీ హోల్ మీద మీకు ఉండే ప్రేమతో ఈ క్వశ్చన్ అడిగినట్టున్నారు. నేను చెప్పినటువంటి సమస్య ఏంటి రక్తవాంతులు, లివర్ జబ్బు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంత సీరియస్గా చెప్పినప్పుడు చిన్న కీ హోల్ గురించి మాట్లాడటం అనేటువంటిది మీరు జనరల్గా దాని మీద మీకు ఉండేటువంటి ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. కీ హోల్ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నీ చేయటం అనేటువంటిది జనరల్గా చాలా అరుదు, చేయటం చాలా కష్టం కూడా. అది అదేవిధంగా పోర్టల్ హైపర్టెన్షన్ చేసేటటువంటి ఈ యొక్క రక్తనాళాల యొక్క బైపాస్ ఆపరేషన్స్ అవి కూడా కాంప్లెక్స్ ఆపరేషన్స్, అవి కూడా జనరల్గా మేము కీ హోల్ ద్వారా చేయొచ్చా చేయకూడదా అని థియరిటికల్గా చేయొచ్చు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో. కాబట్టి కాకపోతే దీంట్లో కీ హోల్ సర్జరీ అనే దాని మీద మనం ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మేజర్ కాంప్లెక్స్ సర్జరీస్ కాబట్టి జనరల్గా ఇవన్నీ కూడా ఓపెన్ సర్జరీ ద్వారానే చేస్తాం. ఒక్క క్యాన్సర్స్ మాత్రము కీ హోల్ సర్జరీస్ ద్వారా ఒక మోతాదులో కానీ క్యాన్సర్ ఉండి తీయగలిగితే మాత్రం చేయొచ్చు. కానీ మనం రక్తవాంతులు అనే సమస్యను మనం ఎప్పుడైతే మనం పెట్టామో అప్పుడు క్యాన్సర్స్ అని వెనకబడిపోయాయి. మిగతావి ఎక్కువ ముఖ్యమైన కారణాలు. ఈ యొక్క పోర్టల్ హైపర్టెన్షన్ బ్లీడింగ్ వల్ల పేషెంట్ ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వల్ల రక్తవాంతులు చేసుకుని పేషెంట్ ఎప్పుడు చనిపోడు, క్యాన్సర్ వల్ల చనిపోతాడు. అర్థమైందా? కాబట్టి మన రక్తవాంతుల్లో అనేటువంటి దాని మీద మనం ఆ యొక్క సబ్జెక్ట్ మీద దృష్టి సాధించినట్లయితే మనకి ఎక్కువగా క్యాన్సర్ లేని జబ్బుల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఓపెన్ సర్జరీ ద్వారానే ఇవన్నీ చేయాలని గ్రాస్గా మనం చెప్పొచ్చు. కీ హోల్ సర్జరీ అనేది కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో పాసిబుల్ కాదని అయితే నేను అన్నాను. ఓకే, సర్జరీ గురించి డాక్టర్ గారు అంటే ఒక్కొక్కసారి మొత్తం లివర్ ని తొలగించాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి పై భాగం లివర్ ని మాత్రమే తొలగించాల్సి వస్తుంది. అంటే సర్జరీ అనేది ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఆఫ్టర్ సర్జరీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీంట్లో ఏంటంటే సర్జరీ వచ్చి ఎవరికి చేస్తారు ఎలా చేస్తారు అనేటువంటి ప్రశ్న మీరు అడిగినప్పుడు నేను దీన్ని మూడు భాగాలుగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల్లో కూడా మన రక్తవాంతులు అయ్యే అవకాశం ఉందని ఇంతకుముందే చెప్పాము. చిన్నపిల్లల్లో రక్తవాంతులు అయినప్పుడు వీలైనంత వరకు కూడా మనము ఆపరేషన్ అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ లాంటివి ఎలాగూ ఉండవు. రక్తస్రావాన్ని మనం వీలైనంత వరకు మనం గనక మనం ఆపరేషన్ లేకుండా గనక చేయగలిగితే ఆ యొక్క అవయవాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాము, వాళ్ళ పెరుగుదలకి మనకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా దాని మీద దృష్టి సారిస్తాం. కాకపోతే చిన్నపిల్లల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెండు రకాలుగా చూసుకోవాలి. ఒకటి వచ్చేసి నాన్ సిరోటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్. పోర్టల్ హైపర్ టెన్షన్ అనేటువంటిది లివర్ జబ్బు లేని పోర్టల్ హైపర్ టెన్షన్ ఒకటి. మిగతా వచ్చి వేరే అరుదైన జబ్బులు, ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళ కోయాగ్నేషన్ అబ్నార్మాలిటీ ఉండటము లేకపోతే అల్సర్స్ డెవలప్ కావడం, సీరియస్ అల్సర్స్ డెవలప్ కావడం అనేది రెండు. అవి రెండింటి డెఫినెట్గా మనం ఎండోస్కోపీ ద్వారా కానీ లేకపోతే మందుల ద్వారా కానీ నయం చేయొచ్చు. మందులు కొంతవరకు ఇచ్చినట్టు స్లోగా అది వారంతా ఆగిపోతాయి. కానీ పోర్టల్
وزیر اعظم نریندر مودی نے اندرون ملک تیار کردہ جنگی ٹینک ارجن مارک ون اے کو فوجی سربراہ جنرل ایم ایم ناروانی کے حوالے کیا. چنائی میں منعقدہ ایک تقریب میں مودی نے یہ ٹینک فوج کے سپرد کیے. وزیر اعظم نریندر مودی نے پلوامہ میں دو سال قبل کیے گئے دہشت گرد حملے میں شہید جوانوں کو خراج عقیدت پیش کیا. انہوں نے چنائی میں کہا کہ کوئی بھی ہندوستانی اس دن کو فراموش نہیں کر سکتا. وزیر دفاع راجناتھ سنگھ نے پلوامہ حملے میں شہید سی آر پی ایف جوان کو خراج عقیدت پیش کیا. انہوں نے اپنے ٹویٹ میں کہا کہ ملک کبھی بھی ان جوانوں کی عظیم قربانی کو فراموش نہیں کرے گا. انہوں نے کہا کہ حکومت شہید فوجیوں کے خاندانوں کے ساتھ کھڑی ہے. حیدرآباد کی خوبصورتی میں اضافہ کرنے والے نو تعمیر شدہ کیبل برج پر ایک اور اہم پروگرام منعقد ہونے جا رہا ہے. درگم چیرو پر بنائے گئے اس کیبل برج پر آج شام 5:30 بجے آرمی سمفونی بینڈ اپنے فن کا مظاہرہ کرے گا. کرنول ضلع میں آج صبح ایک المناک سڑک حادثہ پیش آیا جس میں 14 افراد ہلاک ہو گئے. یہ حادثہ ویلدورتی منڈل میں مادھو پورم کے قریب حیدرآباد بنگلور قومی شاہراہ پر اس وقت پیش آیا جب ایک ٹیمپو جس میں یہ لوگ سفر کر رہے تھے ڈیوائڈر سے ٹکرانے کے بعد الٹ کر مقابل سمت سے آنے والی ٹرک سے ٹکرا گئی. مرکزی وزارت صحت نے کہا کہ کووڈ ٹیکے کے دوسرے ڈوز کی تقسیم کل شروع ہو گئی. پہلا ڈوز لینے کے بعد 28 دن مکمل کرنے والے افراد کو دوسرا ڈوز دیا گیا. کل شام 6 بجے تک 84,807 افراد کو ٹیکہ دیا گیا. ریاست میں کل کرونا وائرس کی تشخیص کے لیے 26,274 ٹیسٹ کیے گئے. ان میں سے 141 افراد متاثر پائے گئے. اس طرح اب تک درج کیے جانے والے کیسز کی تعداد 2,96,574 ہو گئی ہیں. اس سلسلے میں محکمہ صحت نے آج علی صبح یہ بلٹن جاری کیا. تشخیصی معائنوں سے عام آدمی پر پڑنے والے بوجھ کو کم کرنے کے لیے تلنگانہ کی حکومت نے اہم قدم اٹھایا ہے. 27 اقسام کی تشخیصی معائنوں کی مفت سہولت فراہم کی جا رہی ہے. 3 سال قبل جی ایچ ایم سی کے حدود میں شروع کی گئی اس اسکیم کو دیہاتوں تک وسعت دینے کا فیصلہ کیا گیا ہے. انٹرمیڈیٹ آن لائن کلاسز کی نشریات کا وقت تبدیل کر دیا گیا ہے. 1 فروری سے آف لائن کلاسز کے آغاز کے پیش نظر انٹر بورڈ نے نشریات کا وقت تبدیل کر دیا ہے. سال اول کے آف لائن کلاسز پیر چار شمبہ اور جمعے کو منعقد کیے جا رہے ہیں. اس لیے آن لائن کلاسز منگل جمعرات اور ہفتے کو نشر کی جائیں گی. ریلویز نے ٹرینوں کی بحالی کے سلسلے میں وضاحت کی ہے. اس نے کہا ہے کہ اپریل کے مہینے سے تمام پیسنجر ٹرینوں کی بحالی کی اطلاعات میں کوئی سچائی نہیں ہے. ریلویز نے کہا کہ ایسی کسی تاریخ کا فیصلہ نہیں کیا گیا. లేజర్ లేకపోతే ఆర్గాన్ ప్లాస్మా కొయాగ్లేషన్ ఉంటుంది. వీటి ద్వారా హీట్ ద్వారా మనం చేయలేకపోతే లేజర్ ద్వారా కానీ ఆర్గాన్ ప్లాస్మా కొయాగ్లేషన్ ద్వారా కానీ వీటి ద్వారా వాటిని ఆ బ్లీడింగ్ ఏరియాస్ అన్నింటినీ కూడా మనం డిస్ట్రాయ్ చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్ని మనం కామన్గా యూస్ చేసేవే కాబట్టి ఈ పద్ధతులు ఇది కొన్ని అరుదైన పద్ధతుల గురించి మనం ఈ లెవెల్లో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. ఓకే డాక్టర్ గారు, అయితే ఆఫ్టర్ సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ ఫాలో అప్ లో అనేది కొంతమంది పేషెంట్స్ ఉండరు. అంటే కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా వ్యాధి బారిన పడి సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటే కొందరు వారి అలవాట్లలో దురలవాట్లకు లోనై వారు ఫాలో అప్ లో రాకుండా ఉంటారు. అంటే అలా ఫాలో అప్ లో లేని వ్యక్తులకు ఎలాంటి అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలాంటి ఫాలో అప్ లో ఉండాలంటారు? ఓకే, ఫాలో అప్ లో అంటే ఒక్కొక్క డిసీజ్ని బట్టి ఫాలో అప్ ఉంటుంది. ఓవరాల్ గా మనం క్రాస్ గా చెప్పాలంటే వీళ్ళు అనర్థం. ఓకే, రక్తస్రావం ఆల్రెడీ అయినప్పుడు మీకు ప్రాణానికి ప్రమాదం ఉంది కదా అని ముందుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిన తర్వాత కూడా వాళ్ళు అదేటటువంటి మళ్ళీ ఫాలో అప్ రాకుండా ఇంకొకసారి రక్తస్రావం అయ్యేదానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రాణం మీద కొని తెచ్చుకోవటమే, అంతకంటే పెద్ద అనర్థం ఏముంటుంది? అది తప్పదు. కాకపోతే మనం ఇప్పుడు ఫాలో అప్ విషయంకి జనరల్గా మనం కనుక చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో ఉండేటటువంటి వాటిల్లో కొయాగ్లేషన్ డిజార్డర్స్గా మనం కనుక గుర్తించినట్లయితే దానికి తగ్గట్టుగా హీమోఫీలియా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హీమోఫీలియా అంటే హీమోఫీలియక్ సొసైటీలో వాళ్ళు రిజిస్టర్ చేయించి ఓకే దాని ద్వారా వాళ్ళకి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడానికి ఎక్కువ దెబ్బలు తగలకుండా చూసుకోవటం కానీ దెబ్బలు తగిలి వాళ్ళు రక్తస్రావం అయినట్లయితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి ఫ్యాక్ట్ రేటు ఈ హిమోఫిలిక్ సొసైటీ వాళ్ళు ఫ్యాక్ట్ రేటు ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఒక మన బిలో పావర్టీ లేని వాళ్ళకి ఉచితంగా కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సొసైటీలో మనం రిజిస్టర్ చేయించుకొని పిల్లల్ని రిజిస్టర్ చేయించి అవసరమైనప్పుడు ఆ విధంగా కనుక వాళ్ళకి ఫ్యాక్ట్ రేట్ లాంటివి ఎక్కించడం కానీ
రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ రీప్లేస్మెంట్ చేయటం కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండాల్సి వస్తుంది. అదే ఫాలోఅప్ అంటే ఇది లైఫ్ లాంగ్ ఫాలోఅప్ అనమాట ఇలాంటి డిసీజెస్కి. అది కాకుండా అల్సర్ లాంటి వాటికి మనం కనుక ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఎండోస్కోపీ చేసిన తర్వాత మళ్ళీ అల్సర్ పూర్తిగా హీల్ అయిపోయినట్లయితే మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మధ్యలో వాళ్ళకి ప్యాంటోస్ లాంటి యాసిడ్ తగ్గించే డ్రగ్స్ ఒక మెయింటెనెన్స్ కింద పెట్టి వదిలేసేయచ్చు. ఫర్దర్ ఫాలోఅప్ అవసరం కూడా ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ ఈ యొక్క పోర్టల్ హైపర్టెన్షన్ రక్తస్రావం అయిన వాళ్ళకైతే స్పెసిఫిక్ మేము ప్రోటోకాల్ ఇస్తాం అన్నమాట. ఫస్ట్ ప్రతి 3 మంత్స్కి ఒకసారి చూపించమని చెప్పి వాళ్ళు రావాలి, తర్వాత ఇయర్లీ ఫాలోఅప్ రావాలి, తర్వాత అట్లీస్ట్ 3 ఇయర్స్కి ఒకసారి ఫాలోఅప్ కావాలి. పేషెంట్ 50 ఏళ్ళు పైబడినట్టయితే ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయిన పరిస్థితి కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు. వచ్చినప్పుడు మేమేం చేస్తాం వాళ్ళకి, వచ్చినప్పుడు వీళ్ళల్లో మనం ఆల్రెడీ కొలాప్స్ అయినా కూడా మళ్ళా ఏమైనా వాటి ప్రెషర్ పెరుగుతుందా లేదా చూడటానికి ఒక అల్ట్రాసౌండ్ ఒక ఎండోస్కోపీ చేసి చూసుకుంటారు. అంత నార్మల్గా ఉంది అంటే ఓకే. అట్లా కాకుండా వీళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రక్తస్రావం అవకాశం ఉంటుంది ఒకటి, అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కానీ వీళ్ళలో మళ్ళీ రక్తస్రావం వస్తే దాన్ని రీబ్లీడ్ అంటాం మేము. రీబ్లీడ్ రేట్ అనేది 100 మందికి మనం ఆపరేషన్ చేస్తే 10 మందిలో రీబ్లీడ్ రేట్ ఉంటుంది. ఆ రీబ్లీడ్ అనేటువంటిది ఉన్నా కూడా అది ఎక్కువ మందిలో అంత ప్రాణాంతకం కాకపోయినప్పటికీ కొంతమందిలో అది కూడా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి రీబ్లీడ్ అయిన వాళ్ళు రీఅసెస్ చేస్తాం. మనం చేసినటువంటి బైపాస్ ఆపరేషన్ అది అదేమన్నా క్లియర్ కట్గా ఫ్లో అవుతుందా బ్లాక్ అయిందా చూసుకోవాలి. అది బ్లాక్ అయినట్లయితే మళ్ళీ ఎండోస్కోపీ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయటం కానీ, లేదంటే ఒక్కొక్కసారి ఆ రక్తనాళ నుంచి బ్లాక్ అయింది కదా, ఆ రక్తనాళ నుంచి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం ద్వారా తీసుకెళ్లి దాన్ని కలిపేసి మళ్ళీ ప్రెషర్ తగ్గించటమా, ఇలాంటి ఆపరేషన్స్ కూడా సెకండ్ టైం చేయాల్సిన అవసరం కూడా ఉంటాయి వీటికి. అర్థమైందా? మీరు ఫాలోఅప్ గురించి ప్రత్యేకంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవి కొద్దిగా డీటెయిల్ గురించి డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది అది. కాబట్టి రెండోసారి ఆపరేషన్ చేసి కూడా వీటిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేసినా మనకు రక్తస్రావం కాలేదు అంటే బాగుందని కాదు. మధ్యలో పోయినప్పుడు చూసి ఎండోస్కోపీలో ఇంకా వాటి యొక్క ఏదైతే ఉబ్బిపోయినాయో వాటి యొక్క సైజ్ తగ్గిందా లేదా చూసుకుంటాం. తగ్గకపోతే స్టిల్ మేము కొద్దిగా ప్రికాషనరీగా ఉంటాం, ఎప్పుడెప్పుడు ఏం చేయాలా ఏందనేట అవసరమైతే ఎండోథెరపీ చేసి వాటిని మేనేజ్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అన్నమాట. అది కాకుండా క్యాన్సర్ లాంటి పేషెంట్స్లో ఏముంటుంది, మన క్యాన్సర్కి జనరల్గా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేస్తాం మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్, చాలామంది మెజారిటీ బ్లీడింగ్ లెవెల్ వరకు పోయారు అంటే వాళ్ళు చాలా వరకు కూడా ఎండో కీమోథెరపీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ అయితే కీమోథెరపీ ఇప్పిస్తాం. కీమోథెరపీ ఇప్పించిన తర్వాత కూడా క్యాన్సర్ వాళ్ళకు కూడా రొటీన్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఫాలోఅప్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇస్తారు, ఆల్రెడీ రాసి ఇచ్చేస్తారు. దాని ప్రకారంగా ఫస్ట్ ఇనిషియల్గా 3 మంత్స్, తర్వాత 6 మంత్స్, తర్వాత 1 ఇయర్, 2 ఇయర్, తర్వాత 3 ఇయర్స్, అట్లా వాళ్ళు కూడా క్యాన్సర్ పేషెంట్స్ కూడా యూజువల్గా లైఫ్ లాంగ్ ఫాలోఅప్ జనరల్గా అవసరం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా క్యాన్సర్ లక్షణాలు కనపడుతున్నాయా లేదా, క్యాన్సర్లో ముందుగా కొన్ని ట్యూమర్ మార్కర్స్ అని చేస్తారు. ముందుగా క్యాన్సర్ కనుక ఎక్కువ మోతాదులో ఉంటే మార్కర్స్ ఎక్కువ ఉంటాయి, ఆపరేషన్ ముందు ఎక్కువ ఉండొచ్చు, ఆపరేషన్ అవగానే వాటి లెవెల్ తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం కనుక ట్యూమర్ మార్కర్ కనుక చేసినట్లయితే ఓకే, ఆ లెవెల్ కనుక తగ్గుముఖంలోనే ఉంటే క్యాన్సర్ ఎక్కడ పాకలేదు అని అర్థం. ఏమాత్రం ట్యూమర్ మార్కర్ లెవెల్ పెరిగింది అంటే పేషెంట్ సింప్టమ్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకి పెట్ స్కాన్ లాంటివి చేసి శరీరంలో వేరే భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ యొక్క సూచనలు కనపడుతున్నాయని గుర్తించి అవసరమైతే దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఫాలోఅప్ అనేటువంటిది, ఈ రకమైన ఫాలోఅప్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, కొందరిలో అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వ్యాధులు బారిన పడుతుంటే కొందరు వాడంతటా వాడే కొని తెచ్చుకుంటారు, దానికి ముఖ్య కారణం వారి జీవన శైలిలో మార్పులే. ఎక్కువగా మద్యం సేవించే వారిలో, పొగ తాగే వారిలో ఈ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ షడన్ ఒక్కొక్క 2 లీటర్ల అలా రక్త వామిటింగ్స్ అయ్యి అంద స్పాట్ కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అంటే ఎలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలంటారు? ఒక్కొక్కసారి ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆ అలవాట్లకు దూరం అవ్వరు, వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? ఓకే, ఒకటి మీరు అన్నట్టుగా ఈ యొక్క చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, మనం ముఖ్యంగా రక్తవాంతం గురించి మాట్లాడినప్పుడు మనము మద్యం గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ కూడా ఈ పరిధిలోకి రాదు. ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్ అంటే అది కొద్దిగా అరుదుగా వస్తుంది, అది పక్కన పెట్టండి. మెయిన్గా మద్యం గురించి మాట్లాడాలి. రక్తవాంతుల గురించి మనం కామన్ ప్రజానీకంతో మాట్లాడేటప్పుడు మనం ఇప్పుడు మాట్లాడినవన్నీ 10% అయితే యాక్చువల్గా 90% మనము ఈ మద్యం గురించే మాట్లాడాలి. మద్యము తాగినందు వల్ల లివర్ జబ్బు ఎందుకు వస్తుంది, లివర్ జబ్బు వచ్చిన వాళ్ళు మద్యం కంటిన్యూ చేసి లివర్ జబ్బు ఎలా పెరుగుతుంది, పెరిగిన తర్వాత వాళ్ళు ఏ లెవెల్కి దారితీస్తుంది, దారి తీసిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మద్యం తీసుకున్నట్లయితే లివర్ జబ్బు మళ్ళీ ఎట్లా ఎక్కువ అవుతుంది, దీని గురించే మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఎక్కువ డిస్కస్ చేయటం ఏంటంటే మద్యం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి పేషెంట్స్కి చెప్పడం అనేటువంటి నా ఉద్దేశం కాదు. మద్యం అనేటువంటి తాగటం ఎంత ప్రమాదకరమైందో అని ఎక్కువగా చెప్పినట్లయితే కాస్త వాళ్ళ బుర్రలకు ఎక్కుతుందనే ఉద్దేశించి దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనం ఇప్పుడు రక్తవాంతుల గురించి జనరల్గా
మాట్లాడగా దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయలేదు. మద్యం తీసుకునే వాళ్ళల్లో ఏంటంటే ఇనిషియల్గా వచ్చేసి లివర్ హెపటైటిస్ స్టేజ్కి వస్తుంది. హెపటైటిస్ స్టేజ్ నుంచి ఒక్కొక్కసారి క్రానిక్ లివర్ డిసీజ్ స్టేజ్ దాకా పోయే ముందు క్రానిక్ హెపటైటిస్ ఆల్కహాలిక్ లివర్ హెపటైటిస్ అంటాము. దాని తర్వాత స్లోగా లివర్ డ్యామేజ్ అయిపోయి సిరోటిక్ స్టేజ్లో వస్తుంది, లివర్ గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయినప్పుడు కదా నేను చెప్పాను రక్తనాళాలు అడ్డుకుంటుంది అని చెప్పి స్టేజ్కి వస్తుంది. దానికి అలాగే వదిలేస్తే రక్తస్రావంగానే కాకుండా వాళ్ళు బాగానే ఉన్నట్లయితే తర్వాత క్యాన్సర్ కింద దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి లివర్ క్యాన్సర్స్ కూడా డెవలప్ అవుతాయి అనమాట క్యాన్సర్లో. కాబట్టి ఇవి డెఫినెట్గా మద్యం తీసుకునే వాళ్ళకి ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. మద్యంతో తీసుకునే వాళ్ళు ఏ కారణం కోసమైనా డాక్టర్ దగ్గరికి వేరే ఏ సమస్య కోసం పోయినా కూడా జనరల్గా మద్యం వలన తాగమ ఆపమని చెప్పి మద్యం తాగపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఏ డాక్టర్ అని చెప్తారు. జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్స్ అయినా ఎవరైనా చెప్తుంటారు ఇవి అది ఒకటి. ఈ యొక్క మనము మద్యం ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మద్యం మానేయకుండా ఉన్న వాళ్ళకి మీరు ఏమి సలహాలు సూచనలు ఇస్తారు అంటే నేను ఏ సలహాలు సూచనలు ఇవ్వను. గట్టిగా మాట్లాడితే ఆ పేషెంట్స్ మేము చూడడం కూడా చూడము. ఎందుకంటే డాక్టర్స్ చేసేటువంటిది అంతా డాక్టర్స్ చేశారు కదా, డాక్టర్స్ టీము ఎంత ఈ చేయడానికి ఎంత కష్టపడ్డారని వాళ్ళు గుర్తించాలని నా ఉద్దేశం. అర్థమైనా? ఎందుకంటే డాక్టర్లు ఈ ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత చదువులు చదవాలనేటువంటిది వాళ్ళు గుర్తించాలి. డాక్టర్స్ డాక్టర్స్ చుట్టూ ఒక నర్సెస్ కానీ టీం అని ఎంత కష్టపడి వాళ్ళ రక్తస్రావం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు మరణానికి దగ్గరలో ఉండే వాళ్ళని బతికించి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం బాధ్యత లేనప్పుడు మేము ఏదో వాళ్ళకి చెప్తే వాళ్ళు మారుతారని నేనైతే అనుకోను. మారినటువంటి సూచనలు కూడా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎక్కువ మారే అవకాశం కూడా లేదు. వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ అడల్ట్స్, ఓకే, అండ్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ 50% ఆఫ్ దామ్ ఆర్ ఎడ్యుకేటెడ్. కాబట్టి వాళ్ళకి మనం ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏ రకమైన ఎప్పుడు చూసినా కూడా ప్రతి మనం న్యూస్ పేపర్లో కానీ ప్రతి ఛానల్లో కానీ రకరకాలైనటువంటి మనకు ఉండేటటువంటి అలవాట్లు వాటి యొక్క ఇది ఇన్క్లూడింగ్ ఆహారం ఎక్కువ తీసుకుంటే ఏముందో తక్కువ తీసుకుంటే ఏముంది దగ్గర నుంచి అన్ని రకాల గురించి చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ టైంలో ఈ ప్రస్తుత పాతకాలంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలంలో వీటి గురించి పూర్తి అవగాహన ప్రజలకు ఉంది. తెలిసి చేసే తప్పులే కానీ తెలియక చేసే తప్పులు కాదు. కాబట్టి ప్రత్యేకంగా మనం ఎక్కువ శ్రద్ధ సాధిస్తాం. కాకపోతే నేను వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే ఒకటి చెప్తాను, మీరు ఈ జబ్బు మళ్లీ మళ్లీ రాకుండా చూసుకోవాలని. ఇప్పుడు తగ్గిపోయిందని మీరు సంతోషంగా ఉన్నారా? మళ్ళీ ఇంకా జీవితాంతం రాకుండా ఉండాలనేటువంటి మార్గం ఆలోచించాలని ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాను. మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నెక్స్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ షుడ్ బి డన్ బై ది డిఅడిక్షన్ సెంటర్స్. డిఅడిక్షన్ అనేది నవేడేస్ ఏమైందంటే ఇండియాలో కూడా ఒక స్పెషాలిటీ అయిపోయింది. ఎండి సైకియాట్రీ తర్వాత 3 ఏళ్ల కోర్సు ఓన్లీ ఫర్ డిఅడిక్షన్, డిఎం కోర్సెస్ ఉన్నాయి నవ్వు. అంటే డిఅడిక్షన్ ఎంత ఇంపార్టెంట్ ప్రజానీకానికి, మన సొసైటీలో ఎంత అవసరం ఉందనేటువంటి దాని గుర్తు దాన్ని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను నేను. కాబట్టి డిఅడిక్షన్ సెంటర్కి వాళ్ళని పంపించాల్సి ఉంటుంది. మేమేం చేయలేము. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మీరు గనక మానేయలేకపోతున్నారు. ఎందుకంటే వాడి యొక్క ప్రాబ్లం అది, వాళ్ళు మానేయలేరు. మనం చెప్పగానే మానేయలేరు. ఇంకా ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత మానేయటం కష్టం. వాళ్ళు మానేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. డిఅడిక్షన్ సెంటర్కి పోయినట్లయితే వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు మానేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ సైకియాట్రిస్ట్ అండ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్ టు మేనేజ్ హోల్సమ్ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ పేషెంట్స్. అయితే డాక్టర్ గారు, మీరు అంటే అల్సర్స్ ఎక్కువగా సివియారిటీతో ఉండడంలో కూడా వామిటింగ్స్ అవుతాయని తెలియజేశారు, అంటే అల్సర్స్ అనేది అంత సివియారిటీ ఉండడానికి గల కారణం ఏమంటారు? అల్సర్స్ అనేటువంటి సివియర్గా ఉండటానికి 2 కారణాలండి. కామన్ కారణం ఏంటంటే అల్సర్ అనేటువంటిది ట్రీట్మెంట్ అనేటువంటి మనం రెగ్యులర్గా అల్సర్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోకుండా అలా నెగ్లెక్ట్ చేయడం ఒక కారణం. అయితే కొన్ని అరుదైనటువంటి డిసీజెస్లో మనకి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అది అది మనం సరిగ్గా గుర్తించడం కష్టం అనమాట. అలాంటి వాళ్ళలో మన అల్సర్కి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే అల్సర్స్ ఏంటంటే ఈ పేషెంట్ ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఎండోస్కోపీలో అల్సర్ ఇంత సివియర్గా ఉండి అల్సర్ నుంచి బ్లీడింగ్ కూడా వస్తుంది, యాక్టివ్గా ఉంది అల్సర్ కూడా, ఎందుకు వస్తుంది అన్నప్పుడు మేము జొల్లింగర్ ఎల్సన్ సిండ్రోమ్ అని అదేంటే గ్యాస్ట్రోనోమా లాంటి ఒక ట్యూమర్స్ ఉంటాయి, వాటిలో గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అది స్టమక్ని స్టిమ్యులేట్ చేసి స్టమక్ నుంచి ఎక్కువ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయింపజేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటివి ఏమైనా ఉన్నాయని దానికి ఇన్వెస్టిగేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసి అవసరమైతే వాటికి ట్రీట్మెంట్ చేసి ఆ గ్యాస్ట్రోనోమా అనే ట్యూమర్స్ తొలగించేసి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అల్సర్ క్రానిక్గా అల్సర్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి క్రానిక్ అల్సర్స్కి మేము ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తామంటే అది అంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లిజెన్స్ వల్ల వచ్చేవి. దాంట్లో 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. డియోడెనల్ అల్సర్ అని ముఖ్యంగా దీనికి కారణం అనమాట. డియోడెనల్ అల్సర్లో ఏమవుతుందంటే అల్సర్ అనేటువంటివి అది ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోకుండా పెద్దది అయిపోయి లోపల భాగం దాకా అది అల్సర్ ఎక్స్టెండ్ అయిపోయి రక్తనాళం వరకు వెళ్ళిపోయి రక్తనాళంని ఎక్స్పోజ్ చేసేసి రక్తనాళం చిట్టినందువల్ల అయినట్లయితే ఎండోస్కోపీ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. ఎండోస్కోపీ చేసి వాళ్ళు వెంటనే కనుక దాన్ని కనుక వాళ్ళు స్టాప్ చేయలేకపోతే ఆపరేషన్ చేసి సూచర్ చేసి లైగేట్ చేస్తాము. సూచరింగ్ కూడా ఒకసారి అమినబుల్గా లేకపోతే ఒక్కొక్కసారి ఆ ఏరియాను కూడా కట్ చేసి కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది అరుదైన పరిస్థితుల్లో, ఓకే, రొటీన్గా కాదు. అది కాకుండా ఈ యొక్క అల్సర్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మందులు వాడినందువలన
మందులు వాడనందువలన ఎక్కువ ఆటోమేటిక్గా హీల్ కావటం కానీ అయిపోయి హీల్ అయిపోయింది ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినప్పుడు అబ్స్ట్రక్షన్ వస్తుంది అన్నమాట. ఈ అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఈ అబ్స్ట్రక్షన్ తొలగించాలంటే ఆపరేషన్ ఒకటే మార్గం. ఎందుకంటే ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, మేము ఆపరేషన్ చేసి బైపాస్ చేసేస్తాం అన్నమాట. నవడేస్ ఎండోస్కోపీ ద్వారా స్టెంట్స్ వేసి కూడా ఈ అబ్స్ట్రక్షన్ తొలగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి, కానీ కాకపోతే పర్మనెంట్ ట్రీట్మెంట్ బెస్ట్ అయితే ఇప్పటికైనా ఆపరేషనే. ఈ ఆపరేషన్ మాత్రం మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ సర్జరీ కూడా చేయొచ్చు, బైపాస్ చేసి వదిలేస్తాం. బైపాస్ చేసే టైంలోనే అల్సర్ అనేటువంటివి ఎందుకు వస్తుందన్నాను, యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిన వల్ల వస్తుందని చెప్పిన. యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఏ నర్వస్ అయితే మనకు అవసరమో, వేగస్ నర్వ్ అని ఉంటుంది ఏ అవసరమో, ఆ నర్వ్స్ రెండు స్టమక్ వచ్చేటప్పుడు ఒకటి పెద్ద పెద్ద నర్వ్స్ వచ్చి అక్కడి నుంచి బ్రాంచెస్ లాగా వచ్చి స్టమక్ సప్లై చేస్తాయి. మెయిన్ ట్రంక్స్ ఏదైతే ఉంటాయో రెండు ఉంటాయి, పైన భాగంలో ఒకటి కింద భాగంలో ఒకటి ఉంటాయి, రెండు ట్రంక్స్ కూడా కట్ చేసేస్తాం. ఎందుకంటే ఆ ట్రంక్స్ కట్ చేసినందువలన వాడి యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఒకటి, ప్లస్ అల్సర్ ఎలాగో మూసిపోయింది కాబట్టి బైపాస్ చేసినందువల్ల ఆహారం వాంతులు లేకుండా ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అల్సర్ వల్ల ముదిరిపోయినటువంటి వ్యవహారంలో ఒకటి బ్లీడింగ్, రెండు అబ్స్ట్రక్షన్, రెండింటినీ కూడా మనం ఎండోస్కోపీ ద్వారా కానీ ముఖ్యంగా అబ్స్ట్రక్షన్ కనుక ఉంటే ఆపరేషన్ ద్వారా కానీ నయం చేయడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, ఈ అల్సర్ అనేది ఓవర్ స్ట్రెస్ వల్ల, ఇప్పుడు చేసే ప్రెజెంట్ జాబ్స్ వల్ల, అలాగే ఆలోచన, అంటే ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఎక్కువగా అంటే అభివృద్ధి చెందారు, అయినప్పటికీ కూడా ఏదో ఒక స్ట్రెస్తో బాధపడుతూ ఉంటారు, దానివల్ల కూడా అల్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా, ఉంటే దాని గురించి తెలియజేయండి. ఖచ్చితంగా ఉంది, ఇది మోస్ట్ కామన్ కాజ్. యాక్చువల్గా నవడేస్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా అల్సర్కి మోస్ట్ కామన్ కాజ్ స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ అనేటువంటిది ఏదైతే ఉందో, మీరు ఇందాక చెప్పారు స్ట్రెస్, ఆలోచనలు ఎక్కువ ఆలోచించడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ వేగస్ నర్వ్ అని చెప్పాను కదా నేను, దాని ద్వారా వెళ్ళి స్టిమ్యులేట్ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయినందువలన వాళ్ళకి యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలా యాసిడ్ ప్రొడ్యూస్ అయినటువంటి వాళ్ళల్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇందాక చెప్పినట్టుగా అల్సర్ ఫామ్ కాకుండా స్టమక్ అంతా కూడా మొత్తం ఒక పూతలాగా తయారైపోయి యాసిడ్ అయిపోయి ఆ లోపల ఉండే మ్యూకోజ్ అంతా ఒక విధంగా డిస్ట్రాయ్ అయిపోవటం లెవెల్ కానీ లేకపోతే అదంతా బాగా ఎర్రబడిపోతుంది అనమాట. దాని నుంచి కూడా ఒకసారి బ్లీడ్ అవుతుంటుంది. ఈ బ్లీడింగ్ అనేటువంటిది చాలా అరుదుగా మాత్రమే సివియర్ బ్లీడింగ్ ఉంటుంది, దీంట్లో మైనర్ బ్లీడింగే ఉంటుంది. కానీ మైనర్ బ్లీడింగ్ అయినప్పుడు మనం ఏంటంటే గుర్తించి ఎండోస్కోపీ చేసినప్పుడు తెలుస్తుంది అదే ఇంత గ్యాస్ట్రైటిస్ మొత్తం స్టమక్ అంతా ఉంది అంటే, అప్పుడు రెండు కారణాలు మేము అన్వేషిస్తాం. ఒకటి వచ్చి మీరు అన్నట్టు స్ట్రెస్ లాంటివి ఏదైనా ఉంటే స్ట్రెస్ తగ్గించడానికి కానీ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని నార్మలైజ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని మందుల వలన కూడా ఇది లోపల ఉండే మ్యూకోజా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, వాళ్ళు ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే వేరేటటువంటి వ్యాధి కోసం స్టిరాయిడ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఓకే ఇలాంటివి చూసి అలాంటివి ఏదైనా ఉంటే దాన్ని ఆపేయమని చెప్తాం. ఓకే దాని ద్వారా వీళ్ళు తగ్గుతుంది. కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ కానీ ఈ యొక్క డ్రగ్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రైటిస్ కానీ అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా రెండింటి ఒక గ్రూప్ కింద మనం చేర్చుతాం. అయితే డాక్టర్ గారు, అంటే బ్లీడింగ్ అనేది వామిటింగ్స్ ద్వారా బయటపడితే మనం గుర్తించగలం, అయితే ఒక్కొక్కసారి లివర్లో కానీ జీర్ణాశయంలో కానీ డ్యామేజ్ అనేది జరిగి అక్కడికక్కడే బ్లీడింగ్ అనేది జరిగితే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు, అలాంటివి జరిగే పరిస్థితి ఉందంటారా లేదంటారా? లివర్లో బ్లీడింగ్ అంటూ ఏం కాదు, నేను ఇందాక చెప్పాను లివర్ జబ్బు వల్ల మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ నుంచి బ్లీడ్ అవుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ నుంచి బ్లీడింగ్ వస్తే అక్కడక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ అనేటువంటిది ఇది ఇట్స్ ఎ డైనమిక్ ఆర్గన్. ఓకే మనం ఇదని తినగానే ఏ ఆహారం ఎక్కడ ఉండిపోదు, అది మళ్ళీ కంటిన్యూస్గా పోతూ ఉండాల్సిందే. డైజెస్ట్ అయిపోయినా డైజెస్ట్ అయిపోతుంది, డైజెస్ట్ కాకపోయినా మళ్ళీ అది మలం ద్వారా మన బయటకు రావాల్సిందే, వేరే మార్గం లేదు. కాకపోతే ఇది వెంటనే మనకు వాంతి ద్వారా బయటకు రాకుండా అక్కడే ఉండి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, వాంతి ద్వారా బయటకు వస్తుంది, వాటి ద్వారా బయట కూడా కొద్దిగా రక్తస్రావం అయింది, రక్తం కిందకి వెళ్ళిపోతే ఏమవుద్దంటే అది మోషన్ ద్వారా వస్తుంది. అది మోషన్ ద్వారా వచ్చినప్పుడు ఎర్ర రంగులో రాదు, ఇందాక నేను చెప్పినట్టు జేగురు వర్ణంలో రాదు, అది నల్లగా వస్తుంది, తారులాగా మన తారు లాంటి నల్ల రంగులో వస్తుంది, దాన్ని మెలీనా అంటాం మేము. ఓకే దీన్ని కాఫీ గ్రౌండ్ వామిటర్స్ అంటాము. ప్లస్ బ్రైట్ రెడ్ బ్లడ్ వచ్చినప్పుడు రెడ్ బ్లడ్ వామిటర్స్, అది అదేవిధంగా మోషన్ ద్వారా పోయిన దాన్ని మనము మలం ద్వారా వచ్చింది యూజువల్గా నల్లటి రంగులో ఉంటుంది, తారు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని మెలీనా అంట, మెలీనా రూపంలో బయటకు వస్తుంది. అలాగే నల్లటి రూపంలో మోషన్స్ వచ్చాయని మనకి కంప్లైంట్ చేస్తే వాళ్ళలో కూడా ఎండోస్కోపీ చేసి చూస్తాం, దాంట్లో ఏం ప్రాబ్లం ఉందని చూసేసి బ్లీడింగ్ని కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, అంటే రక్త వామిటింగ్స్ అనే దాని గురించి మనం ఇంత టైం మాట్లాడాం డాక్టర్ గారు, అయితే ఒక్కొక్కసారి రక్తస్రావం అనేది మల విసర్జన ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది, అది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది అంటారు, అలాగే ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేది ఎందుకు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవాలి, అంటే ఒక వయసు వారు ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? మల ద్వారం ద్వారా రక్తస్రావం అనేది ఒక టాపిక్ అండి, సెపరేట్. అది ప్లస్ ఎండోస్కోపీ కామన్ గా ఒక వయసు పడిన వాళ్ళు చేసుకోవాలి, సెకండ్ టాపిక్. అది ఎండోస్కోపీ ద్వారా చేసుకోవాలి అన్నప్పుడు
రెండు మీరు చెప్పిన ఎండోస్కోపీ, అప్పర్ జీ ఎండోస్కోపీ ఒకటి, కొలనోస్కోపీ ఒకటి. కొలనోస్కోపీ అయితే పెద్ద పేగు చూడటానికి, అప్పర్ జీ ఎండోస్కోపీ ఇందాక మనం చేసుకున్నట్టుగా పైభాగంలో మన జీర్ణకోశంలో పైభాగాన్ని చూడటం. జీర్ణకోశంలో పైభాగాన్ని తీసుకోవడానికి మన దేశంలో అయితే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటూ లేవండి. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు రొటీన్గా మనం స్క్రీనింగ్ కొలనోస్కోపీ స్క్రీనింగ్ ఎండోస్కోపీ చేయించుకోవాలనే ప్రోగ్రామ్స్ మన దగ్గర లేవు. మన దగ్గర నాకు తెలిసినంత వరకు రెండు క్యాన్సర్స్కి మాత్రమే ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఉమెన్, రెండు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. మిగతా వాటికి మన దగ్గర రొటీన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మన దగ్గర అడ్వైజబుల్గా లేదు, ఎందుకంటే మన దగ్గర క్యాన్సర్ ఎక్కువ కామన్ కాదు. ఈ అప్పర్ జీ ఎండోస్కోపీ చేసి రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి అనేటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎర్లీ స్టేజ్లోనే ఈ యొక్క స్టమక్లో ఉండే క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది జపాన్ లాంటి కంట్రీస్లో ఉంది. అక్కడ ఈ స్టమక్ క్యాన్సర్ ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఎండోస్కోపీ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేసేసి వాళ్ళు పేషెంట్ని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఫలితాలు కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్లో కామన్గా ఉంది, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం అంతా కొద్ది మలబద్ధకమైన సంబంధించిన ఆహారం ఉంటుంది. అంత బర్గర్ లాంటివి కానీ లేకపోతే హై లో రెఫ్రెస్ డైట్ తీసుకుంటారు, నాన్ ఫైబర్ డైట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళల్లో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర కూడా ఇలాంటి ఆహార అలవాట్లను పెరుగుతుంది, అది వేరే విషయం. వాళ్ళ దగ్గర 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కొలనోస్కోపీ చేయడం ద్వారా కానీ లేకపోతే స్టూల్ అకల్ట్ బ్లడ్ అనేటువంటిది ఒకటి టెస్ట్ చేస్తారు. నెంబర్ 2, నెంబర్ 3 వచ్చి ఇది వర్చువల్ కొలనోస్కోపీ అంటారు. వర్చువల్ కొలనోస్కోపీ అంటే కొలనోస్కోపీ ఏం చేయరు, ఈ సిటీ స్కాన్ చేయించి సిటీ స్కాన్ ద్వారా కోలన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసి ఆ కోలంలో ఉండేది చూడటం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వర్చువల్ కొలనోస్కోపీ అంటారు. ఈ పద్ధతుల ద్వారా వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే మనం 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మన యొక్క ప్రజానీకాన్ని మనం చెప్పాల్సి వస్తే చేసుకుంటే ఇక్కడ చేసుకున్నా మంచిదే ఎస్పెషల్. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో వాళ్ళ యొక్క ముందు తరాల్లో ఎవరికైనా కానీ కోలాన్ క్యాన్సర్ వల్ల చనిపోయినటువంటి వ్యవహారం ఏంటంటే ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవాల్సిందే. అదే కాకుండా కొంతమందిలో క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసేటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి, ఓకే, పాలిపోసిస్ కొలై అంటాం. కోలాన్లో కొన్ని పాలిప్స్ ఉంటాయన్నమాట వాళ్ళలో కానీ ఫ్యామిలీస్లో కానీ. అలాంటి వాళ్ళు యుక్త వయసులోనే 20 సంవత్సరాల వయసులోనే వాళ్ళు కొలనోస్కోపీ చేయడం కూడా అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళలో. అవే కాకుండా వాళ్ళలో కోలాన్ క్యాన్సరే కాకుండా వేరే రకమైన క్యాన్సర్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి పూర్వీకుల్లో ఉండేటటువంటి స్త్రీలకు, ఓకే, గర్భాశయ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్లు వచ్చిన వాళ్ళల్లో కూడా క్యాన్సర్ రిస్క్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు 40 ఏళ్ల వయసులో 25 వయసులో కాకపోయినా 50 ఏళ్ల పైబడిన వయసులో ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది మంచిదే. ఒకటి, ప్లస్ ఎండోస్కోపీ చేసుకుని స్టమక్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవటం కూడా ఎండోస్కోపీ అనేది కూడా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు చేయొచ్చు. కానీ ఎండోస్కోపీ అనేటువంటిది కంటే కూడా కొలనోస్కోపీ అనేది మోర్ ఇంపార్టెంట్. కానీ 50 ఏళ్ల పైబడిన వాళ్ళ వయసులో జనరల్గా ఈ వయసులో అల్సర్స్ కానీ ఇట్లాంటి ఫామ్ కావు. అప్పటిదాకా ఫామ్ కానప్పుడు వాళ్ళలో ఏదైనా కడుపు నొప్పి, అల్సర్ నొప్పి లాంటిది కానీ ఏదైనా జరిగినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ నొప్పికి ఎండోస్కోపీ చేయకుండా కూడా మందులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా 50 ఏళ్ల వయసులో ఒకసారి ఎండోస్కోపీ చేసి అట్లీస్ట్ స్క్రీనింగ్ ఎండోస్కోపీ లాగా చేసి ఏం ప్రాబ్లమ్ని గుర్తించినట్లయితే ఫర్దర్గా వాళ్ళకి అదేటువంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా మనం ఎండోస్కోపీ లేకుండా ట్రీట్మెంట్ ధైర్యంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకునే అవకాశం కానీ అవసరం కానీ ఉంటుంది. అయితే డాక్టర్, మల విసర్జనలో రక్తం రావడానికి గల కారణాలు రకరకాలు ఉన్నాయి, అంటే వాటి గల ముఖ్య కారణాలు ఏమంటారు? చాలా మంది మల విసర్జన రక్తం పోవడానికి కూడా గుర్తించలేకపోతూ ఉంటారు, అది ఎలా గుర్తించాలంటారు? టూల్స్లో ఏమైనా మార్పు ఉంటుందంటారా, మార్పు ఉండదంటారా? ఓకే, మలద్వారం ద్వారా రక్తస్రావం ఏదైతే ఉందో దానికి ఏంటంటే రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి పెయిన్ఫుల్ బ్లీడింగ్, రెండోది వచ్చి పెయిన్లెస్ బ్లీడింగ్. అది రెండు రకాలుగా దాన్ని డివైడ్ చేయొచ్చు. అదేవిధంగా రక్తం రంగును బట్టి కూడా మనం డిసైడ్ చేయాలి. ఇందాకే నేను చెప్పాను, ఎర్రగా బ్రైట్ రెడ్ బ్లడ్ వస్తుందా లేకపోతే నల్లగా రంగు మారినటువంటి రంగులో వస్తుందా, ఆ రకంగా కూడా దాన్ని డివైడ్ చేయొచ్చు. ఓకే, రక్తస్రావం అనేది. నెంబర్ 3 వచ్చేసేసి ఈ రక్తస్రావము మనకి ఏ విధంగా అయితే వాళ్ళు గమనించినప్పుడు ఆ యొక్క రక్తస్రావము ఏ రకంగా పడుతుంది అనే దానికి మనం చూస్తాం. ఏ రకంగా అంటే ఎలాగంటే వాళ్ళు మోషన్ పోయినప్పుడు, ఓకే, మోషన్తో పాటు రక్తం పడుతుందా, మోషన్ పోయే ముందు కానీ తర్వాత కానీ పడుతుందా, నెంబర్ 1. నెంబర్ 2, కొంతమందిలో మోషన్ పోయినప్పుడు, గట్టిగా మోషన్ పోయినప్పుడు రక్తం అనేది దాని మీద ఒక ఏరియాలో చారలాగా వస్తుందా లేకపోతే మోషన్లో మిక్స్ అయిపోయి బ్లడ్ వస్తుందా, 2, అది కూడా మేము అడుగుతూ జరుగుతుంది. నెంబర్ 3, మోషన్ పాస్ చేసేటప్పుడు పేషెంట్కి నొప్పి ఉంటుందా, నొప్పి లేదా, ఈ 3. వీటిని బట్టి ముఖ్యంగా మనం ఇప్పుడు మన బ్లాక్ కలర్ స్టూల్స్ గురించి పక్కన పెడదాము, దానికి సెపరేట్గా డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఎందుకంటే రక్తం పై భాగం నుంచి వచ్చేదే బ్లాక్, మన కింద భాగంలో ఉండే అవయవాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రైట్ రెడ్ బ్లడ్ గురించి మనం మాట్లాడతాం. కాబట్టి పెయిన్లెస్ బ్లీడింగ్ కనుక ఉన్నట్లయితే, స్పాంటేనియస్గా దానితో తగ్గిపోతున్నట్లయితే ముఖ్యంగా దీనికి కామన్ వచ్చి పైల్స్ అని ఉంటాయి. పైల్స్ అనే పెయిన్లెస్ బ్లీడింగ్. అదేవిధంగా
పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉండి ఒక మోషన్ మీద ఒక చారలాగా రక్తం వచ్చి అది కూడా స్పాంటేనియస్ గా తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ తగ్గిపోయినప్పటికీ పెయిన్ ఉంటుంది కాబట్టి ఇది యూజువల్గా ఫిషర్ వలన వస్తుంది. ఫిషర్ మనం హార్డ్ స్టూల్ పాస్ చేసినప్పుడు ఆ యొక్క చర్మం చీలిపోయి ఫిషర్ లాగా దాని నుంచి రక్తస్రావం అవుతుంది. ఇవి కామన్ కారణాలు, రెండు కామన్ కారణాలు అన్నమాట, ఫిషర్ అండ్ హెమరాయిడ్స్ అనేది. ఒకటి వచ్చి పెయిన్ఫుల్, ఒకటి పెయిన్లెస్ బ్లీడింగ్ అనేటువంటి పేషెంట్ హిస్టరీని బట్టి మనకు అర్థం అవుతుంది. ప్లస్ ప్రాక్టోస్కోపీ చేసి మనం ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేసేయచ్చు. డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఆ పద్ధతిని బట్టి దాని యొక్క స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ పేషెంట్ కి అందుబాటులోకి ఉంటుంది. అయితే డాక్టర్ గారు, చివరిగా అంటే అన్వాంటెడ్ అంటే ఎక్కడంటే అక్కడ ఏరియాలో వామిటింగ్స్ అనేది పై నుంచే కానీ కింద నుంచే కానీ వస్తే దానికి మా ప్రేక్షకులకి అంటే అలాంటి వామిటింగ్స్ అయినప్పుడు మా ప్రేక్షకులు వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా అశ్రద్ధ చేయకూడదు, మీరు ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తారు? దీంట్లో రెండు ఇస్తాను నేను సలహాలు. ఒకటి వచ్చేసి రక్తం వాంతులైన తర్వాత గుర్తించలేకపోయే సమస్య లేదు, రక్తం వాంతి అయింది కనపడిపోతా ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి రక్తం వెంత గల కారణాలు మీరు చూసుకోవచ్చు. నాకు నలత లేదు, ఏం లేదు, నాకు ఎప్పుడు ఏ జబ్బు లేదు, నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు హాస్పిటల్కి పోలేదు, ఇవన్నీ అనవసరం. ఓకే ఓకే, మీరు హాస్పిటల్కి వెళ్ళి గుర్తించుకోవాలి నెంబర్ వన్. ఒకటి. నెంబర్ టూ, ఆల్కహాల్ అనేటువంటివి మీరు మానేయటం అనేది ఖచ్చితంగా అవసరం. మీకు రక్తవాంతి అయిందా లేదా అనే సమస్యను పక్కన పెడితే ఈ యొక్క మద్యం వలన వచ్చేటటువంటి జబ్బులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క మద్యపానాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా దీన్ని అలవాటే చేసుకోకూడదు అనేటువంటి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తీసుకొని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అంటే లాస్ట్ లో ట్రీట్మెంట్స్ అనేది అంటే ఈ రక్త పడడం వల్ల అంటే రక్త వాంతులు కానివ్వండి, మోషన్ లో బ్లీడ్ అవ్వడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ ట్రీట్మెంట్ లో ఉండే వ్యక్తులకి మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? ఇలా సలహా సూచనలు నేను చెప్పే ముందు ఇందాక మీరు చెప్పారు పేషెంట్ తెలియని పరిస్థితుల్లో పడితే ఎలా ఉంటుంది. తెలియని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు అది కంటిన్యూస్ గా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా వేరేటువంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ముఖ్యంగా క్యాన్సర్స్ వాటిల్లో తక్కువ మోతాదు రక్తం పోయినందువలన వాళ్ళకి ఎరుపు రాదు, మోషన్స్ లో నలుపు రాదు, ఏది రాదు. కాకపోతే వాళ్ళు స్లోగా వచ్చేసేసి వాళ్ళకి శరీరంలో ఉండేటటువంటి ఎర్ర రక్త కణాల శాతం తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోయి వాళ్ళు అనీమియాకి గురయ్యి దానివల్ల వచ్చే సింప్టమ్స్ వల్ల మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు జనరల్ గా వాళ్ళు. ఓకే, మెడిసిన్ డాక్టర్స్ వెళ్ళి అనీమియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయించుకుంటూ ఒక్కోసారి రక్తం ఎక్కించుకొని ఇట్టు బాగు చేయించుకుంటూ ఇటు చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎవరికైనా కూడా మనకి అనీమియా అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఉండే అందరికీ అందరూ ఒకే రకమైన ఆహార పదార్థాలు తింటుంటారు కాబట్టి న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనీమియా వచ్చే అవకాశం లేదు, కానీ వీళ్ళు మాత్రం అనీమిక్ ఎందుకు అయ్యారు? అట్లాంటి వాళ్ళలో జనరల్గా మేము ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు అన్నీ చేసి లోపల రక్తస్రావం ఎక్కడ జరుగుతుందో గుర్తించి ఒకసారి గుర్తించలేని చిన్న పేగులో కూడా పరీక్షలు చేసి గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినట్టుగా ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉండే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటంటే ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉండే వాళ్ళు రక్తస్రావం గురైన వాళ్ళకి డాక్టర్లు ఖచ్చితంగా వాళ్ళ ఫాలో ప్రోటోకాల్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే బ్లీడింగ్ అనేది చిన్న విషయం కాదది, మళ్ళీ ఇంకొకసారి పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో బ్లీడింగ్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు విజిట్ చేయాలో డాక్టర్ని చెప్తారు. విజిట్ చేసినప్పుడు ఏ పరీక్షలు చేస్తే ఇందాక నేను చెప్పాను, అదేవిధంగా ఏ పరీక్షలు చేస్తే ముందు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి డాక్టర్ యొక్క సూచి ఖచ్చితంగా పాటించాలి. మేము బాగైపోయాం, మాకేం ప్రాబ్లం లేదు అని రెండోసారి రక్తస్రావం అయ్యేంత వెయిట్ చేయొద్దు అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళని మనం వార్న్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇవి కాకుండా వాళ్ళకి న్యూట్రిషన్ అనీమియా లేకపోయినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హిమోగ్లోబిన్ 5 ఉందనుకోండి, 5 నుంచి వాళ్ళు నార్మల్ హిమోగ్లోబిన్ 13కో 14కో తీసుకురాము, ఒక 9కో 8కో తీసుకొస్తారు ట్రీట్మెంట్ విషయంలో. తర్వాత కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఆహారపు అలవాట్లలో సరైనటువంటి ఆహారం తీసుకొని ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలతో సహా సరైన ఆహారం తీసుకొని ఈ యొక్క హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే, వేరే మార్గం లేదు. అదేవిధంగా ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా అవసరమైతే వాడుకొని మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేసేయాలి. నార్మల్ లెవెల్ హిమోగ్లోబిన్కి రావాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ రక్తస్రావం కానప్పటికీ కూడా ఆ తక్కువ హిమోగ్లోబిన్ ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఆ విధంగా చేసుకోవాల్సింది. ఇవి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి డాక్టర్స్ ఈ సూచనలు ఇచ్చే పంపిస్తారండి, ఆ సూచనలు పాటించాలి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి అంటే రక్తవాంతులు రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి మాకు చాలా చక్కగా తెలియజేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. థ్యాంక్స్. మరో ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. Thank you.